సో ఈ క్వశ్చన్ చాలా మంది అడగమన్నారు అండ్ కొన్ని కొన్ని కామెంట్స్ కూడా నేను చూసాను. అడుగు అడుగు అడగచ్చా? తిలగకూడదు, కొట్టకూడదు, చూద్దాం. సో చూద్దాం. శకలక్క శంకర్ అనేవాడు పవన్ కళ్యాణ్ ని వాడుకుంటున్నాడు. సో ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత కూడా పీకే, సో ఆ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టే విధంగా గానీ, ఫ్యాన్స్ ని నీ వైపు తిప్పుకునే విధంగా గానీ, సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ సపోర్ట్ నీకుండే విధంగా గానీ అప్పటికప్పుడు ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నావు. సో వాడుకుంటున్నావా పవన్ కళ్యాణ్ గారిని బాగా? మీరు నవ్వటం కాదన్న, అది చాలా నా క్వశ్చన్ కాదు ఇది. చాలా మంది కొంతమంది దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? వాడుకోవడం అంటే వాడుకోవడం ఏంటి తమ్ముడు, అది అభిమానంగా నేను ఆయన అప్పుడప్పుడు టచ్ చేస్తుంటాను. నేను ఆయన్ని అంటే మర్చిపోలేదు, నేను ఆయన అభిమానం, ఆయన మనసులో నుంచి నేను ఇంక వెళ్ళలేదు, ఉన్నాను అనే దానికి నేను అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటాను. వాళ్ళ అభిమానికి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ నాకు ఫ్రెండ్సే. అందరూ ఆల్మోస్ట్ రెండు రాష్ట్రాలు ఉన్న అభిమానులు ఎంతమంది ఉన్నారు దగ్గర 1 కోటి మంది, 2 కోట్లు, 3 కోట్లు, వాళ్ళందరూ నా టచ్లో ఉంటారు. అందరూ ఆల్మోస్ట్ అందరూ నా టచ్లో ఉంటారు. సో వాళ్ళ కోసం, వాళ్ళ ఎనర్జీ కోసం నేను అప్పుడప్పుడు ఆయన అలా టచ్ చేస్తుంటా. యా, అది 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 ఉండాలి, అది అది అంతే, అది పోదు, అది ఎప్పుడు ఉంటుంది అది. అలా అంటే మామూలుగా శంభో శంకర చూసినప్పుడు కొన్ని కొన్ని సినిమాల్లో మీ వాకింగ్ స్టైల్ కానీ అందులో అలా కనబడదు, అందులో అలా కనబడదు తమ్ముడు. ఇందులో ఆయన ఇమిటేట్ చేయడం కానీ, ఆయన మోడలేషన్ పట్టుకో ఏం ఉండదు. ఇందులో ప్యూర్ శంకర్, న్యూ శంకర్ కనిపిస్తాడు ఇందులో. ఓకే, ఇందులో నా యాక్టింగ్ కనిపిస్తుంది, అలా కనిపించే విధంగా ఆయన తయారు చేశాడు నన్ను ఈ సినిమా. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారికి భజన చేసే కొంతమందిలో శకలక్క శంకర్ ముందు వరుసలో ఉంటాడు, ఇది ఎంతవరకు కరెక్ట్? భజన మనిషి గొప్పతనం చెప్తే భజన అది, అంటే బయట టాక్. నీకు భజన అని ఫీల్ అయ్యే మీలాంటి వాళ్ళ అందరికి ఒక సమాధానం ఉంటుంది ఈ సినిమాలో. లాస్ట్ లో డైలాగ్ చెప్పించాడు ఆయన, నువ్వు సినిమా చూసాక మాట్లాడు అంతేనా, భజన తబల ఈ తాళం కొట్టడం వీటికి ఒక డైలాగ్ రాశాడు అండి సినిమాలో, కరెక్ట్ గుర్తు చేసావు. నిజమాన ఉన్నారు వీళ్ళు, వీళ్ళ కోసమే రాసేవేమో లేదు నాకు, మళ్ళీ బయట వాళ్ళు అన్నారని చెప్పి మళ్ళీ వాళ్ళ మీద తోసేస్తాం. ఆ డైలాగ్ కి ఒక ఆన్సర్ ఉంది, ఆ మూవీలో ఉంది, మీరు చూస్తే తెలిసిపోతారు. అదే అప్పుడు అన్నారు మీకు, రాశారు ఆయన ఒక డైలాగ్. ఓకే, అది ఇప్పుడు చెప్తే కిక్ పోదు, అందులోనే వినాలి. ఓకే, అండ్ లాస్ట్ ఫైనల్ గా ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పమంటే శంకర్ అని ఏం చెప్తాడు? ఈ సినిమా తర్వాత నా కెరీర్ కొంచెం బెటర్ గా ఉంటది. అంటే ఇప్పుడు దాకా లేదన్న? మరి బెటర్ గా ఉంటది అంటే ఉంది కదన్నా, చక్కగా హీరోగా చేస్తున్నావు, కమెడియన్ గా చేస్తున్నావు, 3 పువ్వులు 6 కాయలు అంటారు కదా. అలా సినిమా సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎన్ని చేసామన్నది కాదు, హిట్ కొట్టామా లేదా, సినిమా హిట్ అయిందా లేదా, సినిమా బాగుందా లేదా అనేది ఫైనల్ జడ్జ్మెంట్. సో అది ఇప్పుడు దాకా నాకు ఫుల్ ప్రెజెడ్ గా లేదు, ఎందుకు ఊరకే చెప్పుకోవడం నేను ఇది అదే అని, మనకు అది తెలియదు ఇప్పుడు దాకా ఒక అనేది లేదు మ్యాటర్. సో ఈ సినిమాతో అనేది కొంచెం ఒక రూట్ అనేది ఉంటుంది అనేసి. ఓకే, సో నాకు నమ్మకం అయితే ఉంది అన్న. ఇది మీ క్వశ్చన్, ఈ సినిమా స్టోరీ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అండ్ శకలక్క శంకర్ గారిని హీరోగా పెడతా అన్నప్పుడు ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా? శంకర్కి మార్కెట్ లేదనో, లేదా శంకర్ ఎందుకు వేరే వాళ్ళతో వెళ్తామనో, ఇలాంటి ఏమన్నా ఎదుర్కొన్నారా ఎవరి దగ్గర? ఎందుకంటే నేనే ప్రొడ్యూసర్ కాబట్టి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద మూవీ బిజినెస్ వచ్చేటప్పుడు కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు బిజినెస్ డైలాగ్స్ అప్పుడు ఆయనకంత మార్కెట్ లేదు కదా, మీరు ఎందుకంత ఖర్చు పెట్టారు ఆయన మీద, ఏంటి మీరు ఏం చూసుకొని పెట్టారు అని కొన్ని క్వశ్చన్స్ అడిగారు. బట్ నేను వాళ్ళు చెప్పాను, సినిమా కాన్సెప్ట్ కంటెంట్ బట్టి నేను ఖర్చు పెట్టుకుని వెళ్ళిపోయాను, నా ప్యాషన్ కాబట్టి. హీరో రేంజ్ ఉందా, ఆయనకి ఇప్పుడు మార్కెట్ ఉందా లేదని నేను చూసుకోలేదండి. సినిమా చూసిన తర్వాత ఆటోమేటికల్గా అందరికి అర్థం అవుతుంది, ఓకే ఏంటి ఈయన ఎందుకు తీసాడు అనేసి అని అంటే తప్ప కొంచెం లాస్ట్లో ఆ మాట అన్నమాట వాస్తవమే. ఓకే ఏంటి, బట్ ఐ డిడ్ంట్ కేర్ అబౌట్ ఇట్. ఓకే, మీరు ఎలా తీసుకుంటారన్న, శంకర్కి మార్కెట్ లేదు, ఎందుకు శంకర్తో సినిమాలు అన్నప్పుడు? ఏమో నాకు తెలియదు, అసలు నాకు మార్కెట్ ఉందా అని తెలీదు, లేదని తెలీదు, ఏంటో నాకు ఏం తెలియదు. అంటే ఇప్పుడు నువ్వు హీరోగా చేస్తున్నదే ప్రొడ్యూసర్ని సేవ్ చేయటానికి. నాకు ఈ మార్కెట్ గురించి నో ఐడియా, వాళ్ళు వర్క్ ఇస్తున్నారని నేను చేసుకుని వెళ్తున్నాను, దాని ముందు అడుగుతాను మీకు ఓకేనా, నాతో చేసుకుంటున్నారు మీకు ఓకేనా, దట్ నాకు అంటే ఇంకేం లేదు, మీరు చెప్పింది చేసుకుని వెళ్ళిపోతాను మీకు ఓకేనా అని అడుగుతా క్లారిటీ. మాకు ఓకే, మేము చేసుకుంటామని అయ్యా చేసుకోండి అని అంటాను. ఓకే.